హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ప్రీవియస్ వీడియోలో మీకు టబర్నాకల్ గురించి చూపించాను కదా, మరి ఈవేళ లాస్ట్ మేము ఇంకా చివరిలో వచ్చిన తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత భోజనం చేసి చక్కగా కాసేపు ఎంజాయ్ చేసాము. ఆ తర్వాత ఏం చూస్తామో మీకు చూపించబోతున్నాను, కాబట్టి చివరి వరకు ఉండి మీరు చూడమని కోరుకుంటున్నాను. మరి ఇదేమో అక్కడ క్యాంపస్, ఆ క్యాంటీన్ దగ్గర ఉన్న క్యాంపస్, ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఉంది, అక్కడ ట్రైన్ అవుతున్న కొంతమంది ఇక్కడ స్టే అవుతారనమాట. సో ఇది ఆ ఒక క్యాంపస్ మొత్తం చాలా బ్యూటిఫుల్గా ఉందండి. దీని తర్వాత మేము కొన్ని గ్రూప్ పిక్చర్స్ తీసుకున్నాము అందరితో కలిసి. సో కాసేపు అలాగా ఎంటర్టైన్ అయ్యాము. ఆ తర్వాత చిన్నపిల్లలు ఇక్కడ వాళ్ళ ప్లే పెన్లో చక్కగా ఆడుకుని వాళ్ళ టైం స్పెండ్ చేశారు. ఇంకా మేము కూడా పెద్దవాళ్ళం ఆడామండి ఇక్కడ చక్కగా. ఒక చిన్ననాటి జ్ఞాపకాలన్నీ తలుచుకుంటూ మేము కూడా కాసేపు వారితో ఆడుకున్నాం. సో ఇది ఇక్కడ ఈవినింగ్ టైమ్ ఒక క్యాంటీన్ దగ్గర ఉన్న ప్లేస్ అనమాట, దాని ఎదురుగుండానే పార్క్ ఉంటుంది. సో రిలాక్స్ అవ్వచ్చు, టీ తాగొచ్చు, ఇంకా జ్యూసెస్ అవి అమ్ముతూ ఉంటారు ఆ ఒక ప్లేస్ లో. సో ఈ ప్లే ఫ్రెండ్ లో నేను కూడా స్వింగ్ ఆడాను, చాలా ఎంజాయ్ చేశాను. నాతో పాటు కొంతమంది సిస్టర్స్ కూడా ఇక్కడ స్వింగ్ ఆడి వారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఇక్కడ మనం టీ టైం, ఈవినింగ్ టైం అయిపోయింది, అప్పటికే చాలా సేఫ్ అయింది. ఇంకా అందరం కూర్చుని రిలాక్స్ అవుతూ అక్కడ టీ ఇచ్చారు, టీ తాగాము. ఇంకా పిల్లలందరూ కలిసి ముఖ్యంగా యవనస్తులు చక్కగా దేవుని ఆరాధించారు. ఈ విధంగా ఈ యొక్క ఆత్మీయమైన ట్రిప్ ని మేము అందరం చాలా ఎంజాయ్ చేసాం. మరి కాసేపు వాళ్ళ పాటలు విందామా. విన్నారు కదండి, చక్కగా పాటలు పాడారు. ఇంకా కాసేపు ఉంటే బాగుండు అనిపించింది, కానీ ట్రాఫిక్ అని భయపడి త్వరగా బయలుదేరాల్సి వచ్చింది. సో ఇది క్యాంపస్ వ్యూ. తర్వాత ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటే మనకి జీసస్ ఎంప్టీ టోంబ్, అంటే యేసు ప్రభు యొక్క ఖాళీ సమాధి యొక్క మోడల్ ని చూడడానికి వెళ్తున్నాం. ఇలా ముందుకు వెళ్తుంటే ఒక రైట్ సైడ్ చివర్లో ఉండేదే ఒక సమాధి మోడల్. ఆ తర్వాత ఇక్కడ ఒక సమాధి కనిపిస్తుంది, ఇది ఇక్కడ ఫౌండర్స్ వాళ్ళ యొక్క సమాధి అని చెప్పారు. సో ఈ యొక్క పార్క్ లో ఎంట్రన్స్ లో ఇది ఉంది. అలాగా వెళ్తూ ఉంటే మనకి ఆ చివర్లో కనిపిస్తుంది కదా రైట్ సైడ్ లో, సో అదన్నమాట ఆ సమాధి యొక్క మోడల్. ముందరికేమో ఫౌంటైన్ లాగా వాటర్ ఫౌంటైన్ పెట్టారు, అక్కడ చక్కగా మంచి ప్లేస్ ఉంది ఫొటోస్ అవి తీసుకోవడానికి. ఒక చాలా ప్లెజెంట్ ప్లేస్, చక్కగా రిలాక్స్ అవ్వచ్చు. ఇంకా ఎండగానే ఉంది, అరౌండ్ 4 o'clock ఇది. ఇంకా కాసేపు టైం ఉంటే అక్కడ ఇంకా చాలా మంచిగా నీడగా ఉంటుంది. ఇదండి క్యాంపస్ లోపల ఉన్న యేసుప్రభు యొక్క ఖాళీ సమాధి యొక్క మోడల్. సో ఇది లోపల ఈ విధంగా ఉంది. సో తర్వాత ఇలా బయటకు వస్తుంటే మనకి ఒక రాయి పక్క దొరలబడినట్టు కనిపిస్తుంది కదా, దాని తర్వాత దీని టోమ్ గురించి రాయబడింది. ఆ తర్వాత కొన్ని పిక్చర్స్ తీసుకుని ఎంజాయ్ చేసాము. ఇంకా ఇలా ఎంజాయ్ చేస్తూ ఆల్మోస్ట్ అప్పటికే లేట్ అయిపోయింది, ఇంకా బయలుదేరాలని మాకు ఆర్డర్స్ వచ్చాయి కాబట్టి ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం బయలుదేరిపోయి బస్సు ఎక్కామండి. ఆ తర్వాత మళ్ళీ గ్రూప్ పిక్ తీసుకోవాలని చెప్పి మళ్ళీ అందరం దిగి ఒక గ్రూప్ పిక్ చక్కగా తీసుకున్నాము. ఇది ఒక చక్కటి మెమొరీ అని చెప్పాలి. సో మీరు కూడా వెళ్ళాలి అని ఆశించినట్లయితే ఇక్కడున్న అడ్రస్ కి మీరు వెళ్ళి దాన్ని చూడవచ్చు. అండ్ యూ కెన్ ఆల్సో ఎంజాయ్ ఎ లాట్ అలాంగ్ విత్ యువర్ చర్చ్ మెంబర్స్. సో మరి ఇంకా కొన్ని వీడియోస్ నా ఛానల్లో చూడాలంటే ఖచ్చితంగా నా ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.